ఎప్పుడూ సామాజిక అంశాలను మేళవించి చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్ ఇటీవల ఓ చారిత్రక పాయింట్ను తీసుకుని కథగా ఎంచుకుని సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు తను దర్శకత్వం వహించి నిర్మించిన సినిమాల కంటే మిన్నగా పుత్ర శాతకర్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించడంతో క్రిష్ చూపు చారిత్రాత్మక సినిమాల వైపుకు మళ్లినట్లుగా కనపడుతుంది దీంతో త్వరలో తాను మరో రెండు చారిత్రాత్మక సినిమాలకు దర్శకత్వం వహిస్తానని ప్రకటించారు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ విజయం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని ఈ కథను తెలుగు ప్రేక్షకులకు తెలియచేయడం పట్ల తనకు మిక్కిలి సంతోషం ఉందని ఈ ప్రోత్సాహంతో తెలుగులో శ్రీకృష్ణదేవరాయలు గౌతమ బుద్ధుడు వంటి చారిత్రాత్మక సినిమాలను తెరకెక్కించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు అయితే ఈ చారిత్రాత్మక కథలను కూడా బాలకృష్ణతోనే తీస్తారా లేక ఇతర హీరోలతో చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల పాత్ర మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది ఇప్పటి వరకు తెలుగు తెరపై శ్రీకృష్ణదేవరాయలు అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఒక్క బాలకృష్ణ మాత్రమే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర అలాంటిది ఆహార్యం ఆ రాజసం ఒక బాలయ్యకు మాత్రమే సొంతం కానీ తాజాగా గౌతమి పుత్ర శాతకర్ణి విషయంలో బాలయ్య లుక్ అభిమానులు సినీ ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురి చేయడంతో మళ్లీ నందమూరి నటసింహం వైపుకు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది